हेलो फुडीस वेलकम बैक टू गुंटूर रुचुलु हाय अंडी इक्कड नेनु मीकु इम्यूनिटी पेंचुकोवडानिकि ई चिन्न ड्रिंक नेनु प्रिपेर चेसि चूपिस्तानंडि हेल्थ की एंतो उपयोगपडे ई ड्रिंक इप्पुडु मनकि करोना टाइम लो मनकि चाला चाला मंचि उपयोगान्नि इस्तुंदि ఇందులో నేను ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న చిట్కాలతో నేను చెప్తున్నాను. చాలా తక్కువ మన వంటింట్లో ఉండే దినుసులతోనే ఈ డ్రింక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్తూ నేను ఈ డ్రింక్ గురించి మీకు చెప్తాను. ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ కావాలన్నా, కొంచెం గొంతు గరగరగా ఉన్నా కూడా మనకి రిలీఫ్ ఇస్తుందండి. అంతేకాదు మనకి జలుబు జ్వరం నుంచి కూడా తక్షణ ఉపశమనం కలుగుతుంది. మీరు రెండు రోజులు తాగి చూస్తే జలుబుగా ఉన్నప్పుడు మీకే తేడా తెలుస్తుంది. ఇది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసే డ్రింక్ కాబట్టి నేను ఇంత ధైర్యంగా వీడియో చేసి చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్దాము. దీనికి కావాల్సిన వాటర్ని ఇందులోకి తీసుకుంటున్నానండి. ముందుగా ఇందులో వచ్చేసి నేను ఆల్మోస్ట్ 4 కప్స్ వాటర్ తీస్తున్నాను. ఇవి బాగా మరిగించేసి 3 కప్స్కి తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఈ వాటర్ని బాగా మరిగించాలండి, బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు. తెరులుతూ వస్తాయి కదా మనకి వాటర్, అలా వచ్చే వరకు ఉంచాలి. ఇక్కడ చూడండి, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నేను ఇక్కడ అల్లం 1 ఇంచ్ వరకు తీసుకున్నానండి. బాగా మెల్లగా మెత్తగా నలక కొట్టి పెట్టుకున్నాను. దీన్నంతా ఇందులో వేసి బాగా మరగనిస్తున్నాను. ముందు అల్లం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే రోలింగ్ బాయిలింగ్ చేయాలి. ఇది అప్పుడు ఏంటంటే అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి వాటర్లోకి కూడా సొంటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దీంతో అప్పుడు అల్లం కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, చూడండి వాటర్ కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే అల్లం కొంచెం లైట్ గ్రీన్లో వస్తుంది కదా, వాటర్ నాకు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 స్పూను, అలాగే లవంగాయలు 4 వేసుకున్నాను. వీటిని ఇలా మీరు మరిగించి పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 1/2 కప్ వరకు అలా కొంచెం తేనె కానీ బెల్లం కానీ వేసుకొని ఇవి తాగుతూ కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. తాగుతూ ఉంటే మీకు చాలా తక్షణ రిలీఫ్ వస్తుందండి. అంతేకాదు కోల్డ్ కాఫ్ నుంచి కూడా తక్షణంగా విముక్తి కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ భయపడే టైంలో మనం ఏదైనా కొంచెం జ్వరం కానివ్వండి జలుబు కానివ్వండి అనిపించినప్పుడు ఒక 1 వీక్ పాటు వీటిని రోజువారీ 3-4 కప్పుల వరకు 1/2 కప్ వరకు తాగుతూ ఉండండి. మీకు ఇబ్బంది ఏమనిపించకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల మీకు వచ్చే ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే గొంతులోనే ఇన్ఫెక్షన్ వచ్చేసి 3 డేస్ వరకు ఉంటుంది, 48 అవర్స్ పైనే ఉంటుంది మనకు. అది మన పొట్టలోకి వెళ్ళాలంటే 48 అవర్స్ దాటుతుంది ఈ వైరస్ అనేది. ఈ లోపల ఏంటి, మనకి ఇవి తాగుతూ ఉంటే దానిలో ఉన్న శక్తి అంతా తగ్గుతుంది. ఒక్కసారి వైరస్ చనిపోతుందని చెప్పలేము, దానిలో ఉన్న శక్తి అనేది తగ్గుతుందన్నమాట. మీ దగ్గర తులసి ఆకు దొరికితే మీరు కప్పులోకి యాడ్ చేసుకున్న తర్వాత తులసి ఆకును కూడా అందులోకి వేసుకోండి. తులసి ఆకును కూడా వాటర్లో మరిగించుకొని తాగినా కూడా మీకు రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 5 మినిట్స్ పైన మరిగించేసాను. మరి వాటర్ కలర్ చేంజ్ అయిందా లేదా, లో ఫ్లేమ్లోకి పెడుతున్నాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. అంటే వీటన్నిటిని మనం ఇందులోకి బాగా మరిగించుకుంటే ఈ కలర్ చేంజ్ అవుతుంది, ఆ ఘాట్ అంతా కూడా వీటిల్లోకి దిగుతుందండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు మినిమం 10 మినిట్స్ అయినా బాగా మరగనిస్తే ఈ వాటర్ మనకి తెరులుతూ వాటర్ అంతా కూడా మనకి మనం వేసిన క్వాంటిటీకి తగ్గాలి. తగ్గితేనే మనకి ఇందులోకి మొత్తం కూడా ఈ దినుసుల ఫ్లేవర్ అంతా కూడా వచ్చేస్తుంది. మెయిన్ ఇవన్నీ ఇందులోకి ఎందుకు, ఇందులోకి యాడ్ చేసినవన్నీ కూడా మన బాడీలో ఉన్న హీట్ని పెంచేవి. మన శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే ఈ వైరస్ అనేది ఏమీ చేయదండి, అందువల్లనే ఈ కషాయం అంటారు. అంతేగాని ఈ దినుసుల వల్ల మనకు వైరస్ తగ్గిపోతుందని కాదు, వీటిల్లో ఉండే ఇవి మన శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి మన శరీరం అన్నిటికీ తట్టుకోగలుగుతుందని, రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. అందుకోసమే ఇట్లాంటి కషాయాలు పూర్వకాలంలో చేసుకునేవాళ్ళు, జ్వరం వచ్చినా జలుబు వచ్చినా వాళ్ళందరూ కషాయాలు తాగేవాళ్ళు. వాళ్ళ చూసారు కదా ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఎంతెంత హెల్దీగా ఉంటారనేది. ఇప్పుడు మనలో ఆ హెల్దీనెస్ అనేది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే నేను కూడా సిక్ అవుతూ ఉంటాను కాబట్టి. నేను ఈ వాటర్ ఎందుకు మరిగిస్తున్నానంటే మెయిన్గా ఇప్పుడు మనం బయట కాలేజెస్ పిల్లలు కాలేజెస్కి వెళ్ళినా లేదా పెద్దవాళ్ళు ఎవరైనా జాబులకు వెళ్ళేవాళ్ళు అయినా సరే ఇట్లా మరిగించుకొని వాటర్ని కొంచెం నిమ్మరసం పిండేసుకొని తేనె కానీ బెల్లం కానీ కలుపుకొని మీరు ఫ్లాస్కోలో తీసుకెళ్తే రోజు మొత్తం మీద 3-4 టైమ్స్ మీరు ఆఫీస్లో ఉన్నా కూడా తాగుతూ ఉండండి. మీ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఇంకా ఇలా వాటర్ మరిగిన తర్వాత దగ్గర దగ్గరగా నేను 12-15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకున్నానండి. దీన్ని ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ వడకట్టుకుంటున్నానండి. వీటన్నిటినీ కూడా మీరు కావాల్సినంత వరకు మొత్తం వడకట్టుకొని ఒక గిన్నెలోకి పోసేసుకొని ఫ్లాస్క్ లాంటి దాంట్లో పోసేసుకుంటే మీకు ఆ హీట్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుందండి. ఇక్కడ నేను దీన్ని 1 కప్లోకి తీసేసుకుంటున్నానండి, నాకు కావాల్సినంత క్వాంటిటీ. ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ మరీ వేడి ఎక్కువ అవుతుంది కదా, అంటే నోట్లో పొక్కలో వచ్చేస్తే అనుమయంతో నేను ఇక్కడ 1/2 కప్, రోజుకు 4 టైమ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1/2 కప్పే తీసుకున్నాను. ఇక్కడ దీంట్లోకి నేను ఇప్పుడు
ఒక స్పూన్ వరకు తేనె కలుపుతున్నానండి. అలాగే ఒక పావు నిమ్మ చెక్క. నిమ్మ రసం మీరు తాగేటప్పుడు పిండుకొని తాగేసేయండి. అట్లా ఉంటే మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు హెల్త్కి చాలా ఇమ్యూనిటీ పవర్ని మీకు పెంచుతుందండి. ఇలా వేడివేడిగానే మీరు తాగడం వలన మీకు దగ్గు నుంచి జలుబు నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తొందరగా తగ్గుతుందన్నమాట. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.